పుస్తకాలు పాతవైనా చాలా వాల్యుబుల్. నాకు అమ్మలం లేదు కానీ తప్పట్లేదు, ఎందుకంటే పొజిషన్ చాలా టైట్గా ఉంది భయ్యా. లెక్కగా ట్రేడ్ చెప్పావా? ఆలోచించి చెప్తాను. ఏదో బుక్ తీసుకొని కూర్చొని చదువుతూ ఉండు, నిశ్శబ్దంగా మాత్రమే కూర్చోండి. అబ్బో బాబు, చూసిన చాలు కానీ లోపలికి వెళ్ళి చదువుకో. ఏ హాయ్, మీ బాయ్ ఫ్రెండ్ చాలా అదృష్టవంతుడు తెలుసా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. చిన్నప్పటి నుంచి నేను అదృష్టవంతుడని మా బామ్మ చెప్పేదిలే, అది నిజమేనేమో ఈరోజు తెలుస్తుంది. నా పేరు నాని, నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఏదైనా ఫస్ట్ టైం అంటే ఇంత బాగుంటుందని మిమ్మల్ని చూసాకే తెలిసింది. అసలు ఏం కావాలి మీకు? అందమైన నీ చిరునవ్వే కావాలే, వెచ్చనైన నీ కౌగిలిలో ఉండాలే, చిలిచంతన లేనిదే మనసే ఊరుకోదే, నన్నింతలా ఇంతలా మార్చేసింది నీ ధ్యాసలే. మీరు పేజీలు తిప్పుతున్నా, మీ నుంచి నా చూపు తిప్పుకోలేకపోతున్నా. ఇక్కడ అందంగా ఉన్న అమ్మాయి నేనొక్కదాన్నే ఉన్నానా? ఇక్కడ అందంగా ఉన్న అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళెవ్వరు నా ఎదురుగా లేరు, అండ్ ఆఫ్ కోర్స్ నీకంటే అందంగా కూడా లేరు. నవ్వుతున్నప్పుడు ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు పాజిటివ్గా రియాక్ట్ అవుతారంట, ఇదే కరెక్ట్ టైం రా నాని చెప్పారా? ఫీలింగ్స్ ఎన్నో ఉంటాయి కానీ నా ఫీలింగ్స్ మొత్తం మీరే. లవ్ ఇలా ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా కొడుతుంది. ఈసారి కొంచెం కొత్తగా ప్రపోజ్ చేయాలి. హాయ్, నా పేరు నాని, నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. నేనెవరో మీకు తెలీదు, మిమ్మల్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇంకో 5-6 ఇయర్స్ అయినా మీరు నాకు ఇలానే గుర్తుంటారు. ఎందుకలా? బికాస్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. అమ్మో, ఇలా ప్రపోజ్ చేస్తే ఈసారి ఈ చెంప మీద కొడతదేమో. ఇలా కాదు, ఇంకా క్రియేటివ్గా ప్రపోజ్ చేయాలి. ఇక్కడ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అందులో ఎన్నో పాఠాలు, ఎన్నో కవితలు. కానీ కొన్ని కవితలు ఎక్కడో మూలుంటాయి కానీ అందంగా కూడా ఉంటాయి నీలాగా. పొగిడే అబ్బాయిలు 10 నిమిషాలు కూడా ఉండరని నా ఫ్రెండ్ చెప్పింది. అఫ్కోర్స్, పొగిడితే పడిపోయే అమ్మాయిలు కూడా లైఫ్ లాంగ్ గుర్తుండని నా ఫ్రెండ్ చెప్పాడు. మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కొంచెం లవ్ కానీ లైఫ్ లాంగ్. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కష్టపడతారు, ప్రేమించాం కదా అని ఏదో ఒకలా చెప్పేస్తారు. ఓన్లీ 2 ఫీలింగ్స్ మాత్రమే మీ మనసులో ఉంటాయి. ఫీలింగ్స్ కొన్ని లక్షల్లో ఉంటాయి, అవి ఎక్స్ప్రెస్ చేయడానికి అబ్బాయిలు తమ మనసుల్లోనే జీవితాంతం దాచుకుంటారు. క్షణాలు ప్రేమను పుట్టిస్తాయి కానీ కొన్ని మాటలు మనుషులను మాయమే చేస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అసలు నీతో ఇంత డిస్కషన్ వేస్ట్, గెట్ లాస్ట్. అదేంటి ఇలా ప్రపోజ్ చేస్తే అసహించుకుంటారా? ఎలా అయినా సరే ఈసారి కొత్తగా ప్రపోజ్ చేయాలి. అలల వెంట పరుగులు తీసే వయసే నాది, మనసు లోతుల్లో దాగున్న మాట చెప్పే క్షణమిది.
కన్నవా. మిమ్మల్ని చూడగానే ప్రపంచం ఆగిపోయింది, కానీ గడియారం చెప్తుంది మీ చుట్టూ నన్ను తిరగమని. అదేంటో అండి, సముద్రాలు అల్లరి చేస్తున్నట్లు, అసలు మిమ్మల్ని చూడగానే పుస్తకాలకే ప్రాణం వచ్చేసినట్లు, చింపితే కూడా చిరగనంటుంది. నా ఫీలింగ్స్ అండ్ నా ఎమోషన్స్ మొత్తం అన్నీ ఈ పేపర్లో రాసి మీకు ఇస్తున్నాను. చరిత్రలోని ఇలా డస్ట్బిన్లోని తప్ప మనుషుల మధ్య ఇలా ఎప్పటికీ ఉండదు కదా. మళ్ళీ తిని ప్రూవ్ చేసింది. పేజీ నచ్చకపోతే పుస్తకాన్నే పక్కన పెట్టేస్తారు ఈ అమ్మాయిలు. ఈ లెటర్ అంతా పోనీ, వాట్సాప్లో టెక్స్ట్ చేద్దామా? వద్దు, అన్నౌన్ నెంబర్ అనుకొని బ్లాక్ చేస్తుందేమో. ఇంకెలా పోనీ, ఇంటి ముందు డైలీ చాక్లెట్స్ పెట్టి ప్రపోజ్ చేద్దామా? ఇలాంటివన్నీ ఇంటర్మీడియట్లోనే చేసేసాం. నాని కొత్తగా ఆలోచించరా, తను కొట్టినా పర్లేదు కానీ కనిపించకుండా వెళ్ళిపోద్దని. కానీ ఎక్కడో చిన్న భయం. ఏదైనా సరే తన కళ్ళను చూసి మాట్లాడదాం. కళ్ళను చూస్తే మాటలు కూడా మధురంగా మారిపోతాయి. ఏం కళ్ళురా బాబు, కూర్చోబెట్టి కబుర్లు చెప్పేస్తాయి. ఏమైపోయింది? వెళ్ళిపోయిందా? చ ఈసారి తను కనిపిస్తే ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలి. కనిపిస్తుందో లేదో. రే, మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎందుకురా ఇంత అందంగా ప్రపోజ్ చేయలేదు? అంటే కవిత, అది మనం విడిపోయి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ లో నా ఆలోచన మొత్తం నువ్వే. ఈసారి కనిపిస్తే కొత్తగా ప్రేమించాలి, కొత్త అమ్మాయిలా నిన్ను నా లైఫ్ లో ట్రీట్ చేయాలి అని అనుకున్నా. ఎందుకలా కవిత, జ్ఞాపకాలు మంచివైన చెడ్డవైన మనలోనే దాచుకోవాలంటారు. అలా దాచుకుంటే ఎప్పటికీ దూరంగానే ఉంటాయి. జ్ఞాపకాలు కాదు కవిత, ఫీలింగ్స్ మాత్రమే ఉన్నాయి నీ మీద. అది సరే, మరి ఈ రోజే ఎందుకు ప్రపోజ్ చేయాలనుకున్నావు?